మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు అవగాహన సదస్సు ఎస్ఏ మురళీధర్ అధ్యక్షతన జరగగా తొర్రూరు సీఏ కర్ణాకరరావు పాల్గొన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కిస్తూ రోడ్డు భద్రతా నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లకి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మనకు పోలీస్ స్టేషన్ నేషనల్ హైవే మీద ఉంది. మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మండల ఏర్పాటు రకరకాల పనుల మీద వెళ్తుంది రావడం జరుగుతుంది. ఆఫీసెస్ కానీ షాపింగ్ కోసం రకరకాల రోడ్ మీద రకరకాలైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. టూ వీలర్స్ ఆటోస్ లారీస్ ఇటువంటి అన్నీ కూడా మరి యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. వీటి మీద మనం అనుక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవగాహన కార్యక్రమాలు పెడుతూనే ఉంది. అయినప్పటికీ కూడా మరి మిర్చి రైతులు టూ వీలర్లు వెళ్ళేటప్పుడు ఆటోలో రోడ్డు ఓవర్లోడింగ్ వల్ల లేకపోతే పట్టణం లేదా గ్రామం రోడ్ మీద ఉన్నప్పుడు మరి అక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది 30-40 కిలోమీటర్స్. మరి ఆ స్పీడ్ లిమిట్ పాటించకపోవడం వల్ల లేకపోతే ఎక్కడ రోడ్డు ఎలా దాటాలో వాహనదారులకు కానీ మరి నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులకు కానీ తెలియకపోవడం వల్ల కానీ దాదాపుగా అవగాహన లోపం వల్ల ఎక్కువగా నిర్లక్ష్యం వల్ల ఎక్కువగా మరి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా నేను గుర్తిస్తున్నాను. మరి యాక్సిడెంట్ జరిగే వ్యక్తులు చనిపోయినప్పుడు మరి యాక్సిడెంట్ రిజల్యూషన్ టీమ్ అనేది పెట్టుకున్నాం. దాంట్లో ఎంఆర్ఓ గారు లోకల్ ఎఫ్డిఓ గారు తర్వాత ఆర్ఎండిఏ గారు లేకపోతే నేషనల్ ఎన్డిఏ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ మరి టీమ్ మెంబర్స్గా ఉంటారు. ఒక రిపోర్ట్ తయారు చేసుకున్న ఎస్పీ గారు కూడా వారం రోజుల్లో పంపిస్తున్నాం. తరచుగా అందరి వ్యక్తులతో సమాజంలో అన్ని వర్గాలతో నోటీస్ పెట్టి వాళ్ళకి క్షుణ్ణంగా చెప్తున్నాం. ఈ విధంగా మరి అండర్ ఏజ్ పిల్లలకి వాహనాలు నడపడానికి అవకాశం లేదని తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ మరి యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోవడం క్షతగాత్రులు కావడం జరుగుతుంది. దీనివల్ల మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కుటుంబానికి కుటుంబపరంగా కూడా నష్టం చాలా జరుగుతుంటుంది. మరి దీనికి అవగాహన ఒక్కటే మార్గం. దీనికి మనం ప్రత్యామ్నాయం మనకి ఏం లేదు. దీన్ని అవగాహన పెంచుకొని రోడ్డు మీద ఎలా వివరించాలో అందరూ ఉంటారు. చూస్తే పోలీసు వారికి ప్రభుత్వానికి వాళ్ళ కుటుంబాలకు కూడా